తుఫాను కారణంగా కురిసిన కుండపోత వర్షాలతో కోతకు వచ్చిన వరి చేను కాస్త నీట మునిగింది. మరోవైపు వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కోసిన పంట పొలాల్లో ఉండిపోవడంతో వర్షపు నీటికి కొట్టుకుపోయింది. దీంతో అన్నదాత లబోదిపోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. బంగాళాఖాతంలోని ఏర్పడిన మిజాన్ తుఫాను కారణంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోని విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వరి పంట తరిసి ఎందుకో పనికి రాకుండా పోయింది. అనంతవరం, మద్ది, పాండ్రంగి, పద్మనాభం, రెడ్డిపల్లి, కోరడ, పొట్నూరు తదితర గ్రామాల్లో కోతకొచ్చిన వరిని కోసి గాలిదెబ్బలు వేశారు. కొన్ని ప్రాంతాల్లోని కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. వరిదెబ్బల చుట్టూ నీరు చేరడంతో నీటిని తోడేందుకు నానా అవస్థలు పడుతున్నారు రైతులు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామంటూ చివరికి గడ్డి కూడా పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దండి నాది, అలాగే నేను 100 వేసాను, సగం వేసానండి, సగం ధాన్యం బయటకు తోలుకొచ్చాం, అవి తారపల్ల కప్పాం, అవి కూడా మునిగిపోయాయండి. ఇంకా వరి దెబ్బలకుతో ఇంకా 4 ఎకరాల పైన ఉండిపోయిందండి, అవి కూడా తడిసిపోయి మొత్తం ఇదైపోయాయండి. మొలక కూడా వచ్చానండి, ఎక్కడ ఎటు నుంచి ఎటుకు చూసినా సరే నీరు తీయడానికి అవకాశం లేదండి. మేద నుంచి వర్షం ఆగటం లేదండి. రాత్రి పొగులు పొలంలో ఉన్నా సరే చాలా ఇబ్బందిగా ఉందండి. అది గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మనం చేసుకుంటామండి.